ఇక అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. దట్ ఇస్ వన్. అంటే క్వాలిటీ ఫుడ్ ఏ మారుతుంది, అంటే త్రూ ఫుడ్ మెడిసిన్ ఇచ్చినట్టు అవుతుంది. దీంట్లో ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు. అదే సమయంలో ఇంకో పక్కన వెరీ ఇంట్రెస్టింగ్ కింద నేచర్ ప్రొటెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ప్రకృతిని కాపాడుకుంటూ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఎక్స్పెరిమెంట్లో చాలా పాజిటివ్నెస్ వస్తుంది. ఇది ఇండియా నుంచి మనం ఎప్పుడన్నా పోతే యునైటెడ్ నేషన్స్కి పాకిస్తాన్ గురించి, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి, టెర్రరిజం గురించి మాట్లాడతాం. ఫస్ట్ టైం మనం ఒకటి కాంట్రిబ్యూట్ చేశాం. మన రిప్రజెంటేటివ్ అడుగు కూడా ఇంతవరకు మనం ఎప్పుడు దేశం నుంచి ఒక పాజిటివ్నెస్ ఎప్పుడు చెప్పలేదండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఒక పాజిటివ్గా ప్రపంచానికి మనం ఏమి ఇస్తాం అని చెప్పగలిగాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ ఎక్సలెన్స్ పెట్టి దే ఆర్ వర్కింగ్ విత్ అస్. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్పానంటే, నేను అదైన తర్వాత నేను కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్లు ఒక 10 మంది వస్తే వాళ్ళ అనుభవాలు తీసుకున్నాను. టాప్ పీపుల్ ఇన్ న్యూయార్క్ ఆల్మోస్ట్ ఆల్. ఇంకా 4-5 యుఎస్ బిజినెస్ మెన్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కడికి పోయినా మన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీని దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్. వాళ్ళు ఇప్పటికే మన దగ్గర టెక్నాలజీలో యాజ్ ఆన్ టుడే మన సెయిలోస్లో ఉండేటిదాన్నే దే ఆర్ వెరీ హ్యాపీ. రియల్ టైంలో గ్రౌండ్ వాటర్, రియల్ టైంలో రెయిన్ఫాల్, రియల్ టైంలో ఫోర్కాస్టింగ్ ఆఫ్ వెదర్, ఇవన్నీ చూసి దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది సాధ్యమా అనే పరిస్థితికి వచ్చారు. నౌ ఇంటిగ్రేషన్ చేయగలిగి మనం రియల్ టైంలో ఇప్పుడు 3 ఉన్నాయి ఇక్కడ సత్యనారాయణ. ఎందుకంటే నేను ఇప్పుడు కాదైనా నాకు ఎగ్జాక్ట్గా 95 నుంచి స్టార్ట్ చేశాం. అప్పట్లో ఈయన, 2 సుధా, 3 లేటర్ చంద్రశేఖర్, 3 ఈ 3 నాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సుధాన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేశాడు పేషీలో. సత్యనారాయణ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంతా హ్యాండిల్ చేసేవాడు ఈ న్యూ ఇన్నోవేషన్స్ అన్ని. ఐటీ సెక్రటరీగా ఆఫ్టర్ సమ్ టైం చంద్రశేఖర్ వచ్చాడు. మళ్ళీ చంద్రశేఖర్ ఢిల్లీకి వెళ్ళాడు, మళ్ళీ ఈయన ఢిల్లీకి వెళ్ళారు ఐటీ సెక్రటరీగా. ఇప్పుడు సహాని అప్పట్లో నా దగ్గర డైరెక్టర్, మళ్ళా సహాని ఇప్పుడు సెక్రటరీ అక్కడ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఐటీ సెక్రటరీ అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మన నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళకంతా ఇంకెవరు లేరు అక్కడ చేయడానికి కూడా లేరు. దట్ ఈస్ ది ఇది అనమాట. ఇక్కడ నేను ఏంటంటే, ఒకటి ఐటీతో స్టార్ట్ చేసాం. అట్ ద టైమ్ దట్ ఈస్ ఐటీ రెవల్యూషన్, 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నవ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దిస్ ఈజ్ ఐటీ ప్లస్ ఐఓటీ, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ ఆల్సో లేటెస్ట్ బ్రేక్ త్రూస్ ఏదర్ సైబర్ సెక్యూరిటీ,